బనానా ర్యాప్ ఫిష్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా బనానా ర్యాప్ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ ఫిష్ 1/2 కిలో అరిటాకు 1 వేరుశనగ పలుకులు కొద్దిగా తరిగిన ఉల్లిపాయ 1 ఉప్పు తగినంత పసుపు చిటికెడు తరిగిన వెల్లుల్లి 1 టీస్పూన్ ఎండుమిరపకాయలు 6 నిమ్మరసం 1 టీస్పూన్ తరిగిన అల్లం 1 టీస్పూన్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టీస్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు రావు గారు స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ సింపుల్ మారినేషన్ అంటే ద మారినేషన్ ఎట్లీస్ 3 ఇయర్స్ 3 అవర్స్ ఉండాలన్నమాట ఉండాలి ఓకే ఫైన్ ఓకే ఏ మన ఏ ఎపిసోడ్ అయినా మారినేషన్ చూసేప్పుడు డెఫినెట్ గా ఒక 3 అవర్స్ ఉంటే బాగుంటుంది ఎస్పెషల్లీ మటన్ ఫిష్ చికెన్ ఈ మూడు ఓకే అదన్నమాట సో సింపుల్ మారినేషన్ దీనికి కొంచెం పీనట్స్ అంటే పల్లీలు రోస్టెడ్ అన్నమాట దాని తర్వాత ఈ ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ సో లెమన్ జ్యూస్ తోటే మిక్సీ పట్టేస్తారు ఇంకా సెపరేట్ వాటర్ ని యాడ్ చేయకుండా ఏ లేకుండా ఎందుకంటే మీకు మారినేషన్ పల్చుకోకుండా కొంచెం థిక్గా ఉండాలి కదండి ఓకే సో ఆల్రెడీ ఉల్లిపాయలో నీరు కొంచెం ఉంటుంది కాబట్టి మీకు ప్లస్ చిల్లీ పేస్ట్ కూడా వేస్తున్నాను ఓకే ఎండుమిరపకాయల్ని పేస్ట్ చేసుకున్నానండి ఎండుమిరపకాయల్ని బాయిల్ చేసి దాని తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఫైన్ పేస్ట్ చేయాలన్నమాట మీకు కారం ఎంత కావాలో అంత ప్రత్యేకించి మనం వేరే కారం ఏమి వాడట్లేదు అంటే మెయిన్ పౌడర్ వాడట్లేదు ఇంకా మనం వేసే ఎండుమిరపకాయల పేస్టే అంతే కొంచెం సోయా సాస్ లాస్ట్లో అదర్ పౌడర్స్ నేను చూపిస్తాను ఇది మటు ఇప్పుడు పేస్ట్ చేసేసుకుందాం సో చట్నీ లాగా అయిపోయింది పీనట్ చట్నీ సన్నగా తరిగిన గార్లిక్ ఎందుకంటే తినేప్పుడు మీకు గార్లిక్ కూడా గార్లిక్ కూడా పేస్ట్ చేసేయచ్చు కానీ ఇది వస్తే అంటే ఫీల్ సో గార్లిక్ చాప్ గార్లిక్ సో వెల్లుల్లి వెల్లుల్లి అన్నమాట దాని తర్వాత అల్లం సేమ్ అల్లం కూడా అలాగే సన్నగా తరిగేశారు సో అది కూడా అలాగే వెల్లుల్లి లాగా తగులుతూ ఉంటే బాగుంటుందండి లాస్ట్ గా పసుపు కొంచెం పసుపు కొంచెం మన స్టైల్ కి కొంచెం గరం మసాలా ఫ్లేవర్ అన్నమాట కొంచెం లాస్ట్ కి లైట్ గా నూనె సాల్ట్ మీకు కొంచెం వేసుకోవచ్చు ఎక్స్ట్రా సో ఇప్పుడు మీరు ఏదైతే ఇవన్నీ వేసారో ఇవన్నీ వేసి చేప ముక్కలతో కలుపుకొని 3 అవర్స్ ఉంచుకుంటే బాగుంటుంది ఎస్ కరెక్ట్ గా చెప్పారు ఒకవేళ మనం ఎగ్జాక్ట్ 3 అవర్స్ అని ఉంచాలి లేదా నైటే కలిపి మార్నింగ్ చేసుకునేటట్టుగా పెట్టుకోవచ్చు సో ఫ్రిడ్జ్ లో పెట్టేయాలండి బయట ఉంచాలా అది ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఫ్రిడ్జ్ లో పెట్టాలి మీకు ఇది ఆన్ చేసుకుందాం ఒక 4 పీసెస్ చేసుకుందాం సో ఇప్పుడు ఏం చేసుకుందాం అంటే ఇది కొంచెం వేడి చేస్తే ఫ్లెక్సిబుల్గా అయిపోతుంది అన్నమాట ఓకే ఓకే సో ఇప్పుడు ఈ మసాలా కొంచెం వేసుకొని
ఇలా మనం ర్యాప్ చేసి మీరు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓ ఓకే, సో ఫిష్ వేసేసి ర్యాప్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ చేసేసుకోవడం. yes, ఇలా చేసుకొని ఇది ఇప్పుడు చూడండి, మీరు ఇదే పచ్చిగా ఉంటే మీకు ఫోల్డ్ అవుతూ ఉంటుంది, ఆకు చిరిగిపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. కుక్కోడని కొంచెం టైం పడుతుందన్నమాట. ఓకే, అయితే ఇలా మీకోసం మరొక మంచి చిట్కా. మనం రోజువారీ ఆహారంలో నిమ్మరసం ఒక భాగం చేసుకున్నట్లయితే, అంటే ఏదో ఒక రూపంలో నిమ్మరసం కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, అంటే రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల రకరకాల వ్యాధుల నుంచి మనం దూరంగా ఉండే అవకాశం ఉంది. చిట్కా చూసారు కదా రావు గారు, రెడీ అండి. ఇప్పుడు ఫ్లిప్ చేయాలి అన్నమాట. ఓకే, సో మరో పక్క కూడా కాసేపు కాలాలి. అవునండి, చూడండి మంచి కలర్ వచ్చింది కదా. ఓకే, కాసేపు మగ్గనిద్దాం. రావు గారు అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అండి. చూడండి మంచి కలర్ వచ్చింది. ఒక సైడ్ కొంచెంసేపు, ఇంకో సైడ్లో కొంచెంసేపు అనమాట. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. చూడడానికి బాగుంది కదా, అపిటైజింగ్. బనానా ర్యాప్ ఫిష్ రెడీ. థ్యాంక్ యూ. బనానా ర్యాప్ ఫిష్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. బనానా ర్యాప్ ఫిష్ తయారీ విధానం. ముందుగా ఎండుమిరపకాయలు ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లో వేయించిన వేరుశనగ పలుకులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, ఎండుమిరపకాయల పేస్ట్, సోయా సాస్ వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, పసుపు, గరం మసాలా, కొద్దిగా నూనె, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ని కాల్చిన అరిటాకులపై రాసుకోవాలి. దీని మధ్యలో బోన్లెస్ ఫిష్ ఉంచి అంచులు మూసి పాన్లో ఉంచి కాల్చుకోవాలి. అంతే, బనానా ర్యాప్ ఫిష్ రెడీ.